దాచుకోకండి చెప్పండి ఏమేమో మీకు చెప్పాలనుంది కుక్క బతుకు కుక్క బతుకు అంటే కుక్కలాగా కుక్కలాగా ఒక్కరోజన్నా బతికి చూడరా కుక్కలాగా విశ్వాసంతో బతికి చూపరా చెత్త బతుకు బతుకు చెత్త అని తిడతా జీవితం అంటే చిత్తు కాగితంలా చింపేస్తావురా ఏదో నాడు భూమిలో నువ్వు చెత్తవే కదరా మనతో పాటు పనిచేసే చాలా మంది శ్రామికులు కూలీవాళ్ళు కర్షకులు సాఫ్ట్వేర్ కార్మికులు సాఫ్ట్వేర్ ఉద్యోగులు చాలా మంది ఉంటారు మనమందరం మనతో పాటు మనం పూజించే దేవుడైనా మనతో పాటు పనిచేసే ప్రతి మనిషి ఏదో ఒక లక్ష్యం కోసం ఏదో ఒక ఆశయం కోసం పనిచేస్తూ ఉంటాం అలాగా మనందరితో పాటు మనందరం గర్వంగా మన ఇళ్ళల్లో పెంచుకునే అలాగే మనం ప్రతి దానికి ఒక చిరునామాగా చెప్పుకునే ఒక కుక్కకు ఒక ప్రాధాన్యత ఉంది ఈ సినిమా ఒప్పుకోవడానికి ప్రధాన కారణం శ్రీధర్ గారు చెప్పిన సబ్జెక్టు ఈ సినిమా ఎంత నవ్విస్తుందో ఈ సినిమా రీ రికార్డింగ్ చేసేటప్పుడు చివరిలో అంత ఏడ్చాను నేను అందుకే ఈ పాట పాడాను ఈ సినిమాలో చివరిలో సినిమా అయిపోయిన తర్వాత మీరందరూ నేను బలగం చేసినప్పుడు సినిమా చూసిన వాళ్ళందరూ ఏదైతే ఫీల్ అయ్యారో సినిమా చూసి చివరి ఇరవై నిమిషాలే ఎలా అయితే చెప్పుకున్నారో ఈ సినిమాలో నవ్వి 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 చివరికి మీరందరూ కంటతడి పెట్టుకునే ఒక గొప్ప సామాజిక స్పృహ కలిగినటువంటి సినిమాను తీసిన డైరెక్టర్ శ్రీధరన్న శ్రీధరన్న మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ మీరు రండి పైకి రండి మీరు వెనకనకే ఉంటారు ఎందుకంటే శ్రీధర్ గారి గురించి చెప్పాలి ఒక తల్లి నవమాసాలు మోసి ఒక బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ఒక ప్రసవ వేదన ఎలా అయితే ఉంటుందో అలాంటి ప్రసవ వేదనని సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈరోజు వరకు అలాంటి నొప్పిని భరిస్తున్న తల్లిలాంటి మనసున్న శ్రీధరన్నకి ఈ సినిమా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయన ఎంత స్పష్టంగా ఎంత స్వచ్ఛంగా నవ్వుతున్నారో ఆయన మనస్తత్వం కూడా అందులో ఏమాత్రం తీసిపోయినటువంటి ఒక మనస్తత్వం ఉన్నటువంటి పార్సిగుట్ట పిల్లోడు అమెరికాలో డాక్టరేట్ చేసి వచ్చినటువంటి గొప్ప చదువుకున్నవాడు శ్రీధరన్న థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా నాకు ఇచ్చినందుకు నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇకపోతే రెండోది అభిరెడ్డి సార్ ఉండనుండమవుతుంది ఒకరోజు చిన్న మా మేనేజర్కి చాలా కష్టం వాళ్ళ అబ్బాయికి చాలా కష్టం వచ్చింది ఆ కష్టంలో నా దగ్గర కూడా ఆర్థికంగా అతన్ని ఆదుకునే పరిస్థితి కూడా నా దగ్గర లేకపోయి ఉండే చాలా పెద్ద వర్షం ఎంత పెద్ద వర్షం అంటే చాలా పెద్ద వర్షం అందులో షూటింగ్ జరుగుతూ ఉంది గురుగారు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను అని నేను చెప్పి నేను వస్తాను అంటే నువ్వు రాకూడదని చెప్పేసి నా దగ్గరికి తయనేంత ఆయనే డబ్బు పంపించి ఆ పిల్లోడి ఆరోగ్యం బాగుపడటానికి సహకరించినటువంటి మానవత్వం ఉన్నటువంటి గొప్ప నిర్మాత సార్ ఈ సినిమాతో మిమ్మల్ని కలుసుకునేందుకు చాలా గర్వపడుతున్నాను ఇకపోతే ఇక్కడ నిలబడి మాట్లాడడానికి చాలామందికి అవకాశం రాదండి ఇక్కడ నిలబడి మాట్లాడడానికి చాలామందికి అదృష్టం కావాలంటారండి కానీ ఇక్కడి నుంచి మాట్లాడడానికి చాలామందికి కావాల్సింది కష్టం చాలామందికి కావాల్సింది ఓర్పు చాలామందికి కావాల్సింది నిజాయితీ నువ్వు దేన్నైతే ప్రేమించి ఇక్కడికి వచ్చావో దేన్నైతే నమ్మి ఇక్కడికి వచ్చావో దేని మీద నమ్మకంతో ఇక్కడ దాకా రాగలిగావో ఏ నమ్మకం అయితే ఇక్కడైతే నిన్ను నిలబెట్టగలిగిందో ఆ నమ్మకం పట్ల నీకు ప్రేమ ఒక నిజాయితీ ఓర్పు ఉంటే దాని పట్ల నిజంగా నీకు భయం భక్తి ఉంటే ఈ వేదిక కాదు ప్రపంచ వేదిక ఏ వేదిక మీదన మనం గెలవచ్చు దానికి ఒకే ఒకటి సహనం ఉండాలి ఓర్పు ఉండాలి అలాంటి గొప్ప సహనాన్ని ఓర్పుని ఈ సినిమా ఇండస్ట్రీ నాకు ఇచ్చింది అందుకు ఈ వేదిక నుంచి సినిమా ఇండస్ట్రీకి మనస్ఫూర్తి నేను ధన్యవాదాలు చెప్తున్నాను మనం ఇక్కడ విజయాలు చూస్తాం ఓటములు చూస్తాం కష్టాలు చూస్తాం కన్నీలు చూస్తాం చివరికి జీవితంలో ఏం చేశావురా అంటే ఒక పెద్ద సంతృప్తిని చూస్తాం అలాంటి సంతృప్తినిచ్చే వేదిక సినిమా కాబట్టి సినిమాలు రావడానికి భయపడకండి సినిమాలు రావడానికి బాధపడకండి సినిమాలు రావడానికి సిగ్గుపడకండి సినిమా అనేది ఒక గొప్ప కళ ఒక గొప్ప కళను ప్రపంచానికి చూపించే ఒక గొప్ప వేదిక సో ఈ వేదిక నేను ఎప్పుడు గౌరవిస్తాను ఈ వేదికను ఎప్పుడు నేను ప్రేమిస్తాను ఇకపోతే ధమాకా సినిమా ఇదే వేదిక మీద మేము మాట్లాడుకున్నాం సక్సెస్ మీటు దానికి ముందు అలాంటి గొప్ప వేదిక ఇది శ్రీలీలా గారు కూడా ఈరోజు ఇక్కడ రావడం అండ్ బాబీ సార్ కావచ్చు అండ్ విరూపాక్ష సార్ డైరెక్టర్ గారు కావచ్చు బుచ్చిబాబు సార్ కావచ్చు అండ్ ఈరోజు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను బ్రహ్మాజీ సార్ మీ గురించి మాట్లాడతా మీ అందరికీ ఒక రెండు విషయాలు చెప్పాలండి శ్రీనివాస తేజ సినిమా ఇండస్ట్రీలో నేను కొత్తగా పరిచయం చేస్తున్న పేరు శ్రీనివాస తేజ మార్క్ మై వర్డ్స్ సరిగ్గా వాడుకుంటే శిల ఒక విగ్రహం ఎట్లయితే నిగ్రహంగా నిలబడి ప్రపంచానికి వేలు చూ ఒక వేలుడు చూపుతోటే ఒక సంకేతం పంపగలిగిందో అలాంటి రచయిత అవుతాడు ఒక సురేష్ గంగుల ఒక బొంబాయి బోతావ రాజా రాసి ఇవాళ ఇండస్ట్రీలో చాలా పాటలు రాస్తున్నాడు ఒక పూర్ణాచారి రాస్తున్నారు ఒక మన కాసర్ల శ్యామన్న రాస్తున్నారు వీళ్ళందరినీ పాటలు రాసే అవకాశం నేను కల్పించలేదండి వాళ్ళ కష్టం వాళ్ళ ఇష్టం వాళ్లకున్న అభిరుచి మాత్రమే ఈ పాటలు రాయడానికి అవకాశం కల్పించింది సో అలాంటి అవకాశం వాళ్ళకి ఇచ్చినందుకు నన్ను నమ్మినందుకు మనస్ఫూర్తిగా డైరెక్టర్ గారికి ప్రొడక్షన్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను వన్ మోర్ థింగ్ ఈరోజు చెప్పాలి లండన్ నుంచి ఈరోజు మీ ముందు ఇంతకుముందు ఒక సింగర్ స్వాతిరెడ్డి గారని మీ ముందు పాట పాడారు నేను స్వాతిరెడ్డి గారి గురించి మీకు రెండు విషయాలు చెప్తాను వెళ్ళిపోతావురా మనిషి ఏదో నాడు ఈ భూమి వదిలేసి ఉండాలిరా కలిసి మెలిసి అరే ఉన్నళ్ళు కొంత తెలిసి జీవితం చిన్నదేరా మనిషి జన్మ గొప్పది శాశ్వతం చేసుకోరాని పేరు అన్నది ఈ పాట నాతో రాయించింది స్వాతిరెడ్డి గారు అమ్మా ఒకసారి మీరు స్టేజ్ మీద రండి అట్ ద సేమ్ టైం కరోనాలో కరోనాలో ప్రపంచం ప్రపంచం మొత్తం ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా ముందుకు వెళ్ళాలి అని సంకోచంలో ఉన్నప్పుడు ఒక సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు నేను కమర్షియల్ పాటలు మాత్రమే చేయగలను అనుకున్నప్పుడు నాతో ఒక సామాజిక స్పృహ కలిగించినటువంటి ఒక గొప్ప గాయని ఆ పాట పాడి ఆ పాటకు చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేసి ప్రపంచం ముందుకు ఒక గొప్ప పాటను తీసుకొచ్చారు అమ్మ మీతో పాట పాడించడం అనేది నా పాట చేసుకున్న పుణ్యం మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ పాటతో పాటు ఏం సాధించావురా జీవితం మొత్తం జీవితం మొత్తం లెక్కలేసుకుంటూ ఏమాస్వాదించావురా మీరు ఒక్కసారి యూట్యూబ్లో వెళ్ళి వింటే ఈ పాట కూడా తను మీరు స్వాతిరెడ్డి గారు నాతో రాయించారు ఎట్ ద సేమ్ టైం ఎట్ ద సేమ్ టైం మనిషి ఎంత బాగుండాలి అని తను కోరుకుంటారంటే ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు అరుదుగా చాలా తక్కువ మంది ఉంటారు అద్భుతాలు చాలా తక్కువ మంది ఉంటాయి అందులో అత్యద్భుతం ఈ అమ్మాయి బాగుండాలి మనిషి నువ్వు బాగుండాలి మనిషి నీరల్లే నివసిస్తూ నేలంతా నువ్వెప్పుడు నువ్వెప్పుడుండాలి మనిషి బాగుంటావు మనిషి నువ్వు బాగుంటావు మనిషి గాలల్లే విహరిస్తూ జీవిస్తు నువ్వెప్పుడు నువ్వెప్పుడుంటావు మనిషి ఇలాంటి మంచి పాటలు నాతో రాయించినందుకు అమ్మ మీకు ఈ వేదిక సాక్షిగా ధన్యవాదాలు చెప్తున్నానమ్మా థ్యాంక్ యూ సో మచ్ ఇకపోతే మీరు చాలా సినిమాల నుంచి నన్ను చూస్తూ వస్తున్నారు ఈ మధ్య కాలంలోనే మీరు నన్ను చాలా గొప్పగా ప్రేమిస్తున్నారు చాలా అద్భుతంగా దీవిస్తున్నారు రేపు రాబోయే రోజుల్లో మరిన్ని పెద్ద సినిమాలతో మరిన్ని మంచి మంచి పాటలతో మిమ్మల్ని కలుస్తాను మనస్ఫూర్తిగా ఒక మాట చెప్పగలను మీరు సగర్వంగా ఉండేలాంటి పాటలే చేయగలను మీరు సగర్వంగా చెప్పుకునే పాటలు నేను చేస్తాను మీరు సగర్వంగా చూపించుకునే విధంగా నేను ఉంటాను అలాంటి పాటలతో మీ ముందుకు రాబోతున్నాను రాబోయే రోజుల్లో అట్ ద సేమ్ టైం మనస్ఫూర్తిగా గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ బ్రహ్మాజీ సార్ మీ గురించి ఈరోజు మాట్లాడడం కుదరదు ఎందుకంటే సక్సెస్ మీట్లో మాట్లాడతా అండ్ వచ్చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అక్క బావా మీ వల్లే ఇక్కడ ఉన్నాను మీ వల్లే ఇక్కడ నిలబడి ఉన్నాను ఎవరు నన్ను నమ్మ నమ్మనప్పుడు ఎవరు నాతో రానప్పుడు నా అడుగులు ముందడుగేస్తున్నప్పుడు వెనకుండి నడిపించింది మీరు ఈ ప్రపంచం ముందు నిలబడ్డ నన్ను సగర్వంగా చూపించినందుకు మనస్ఫూర్తి మీకు థ్యాంక్స్ అండ్ పాటకు ఎప్పుడు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్